ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మన తెలుగు ఫ్యాక్స్ మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి ఏ ఒక్క రాజకీయ పార్టీ అనుకూలం కోసం ఈ వీడియోని చేయలేదు కేవలం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారిన ఈ సంఘటనపై అవగాహన కల్పించడానికి అలానే దీని వెనక ఉన్న కథను తెలియజేయడానికి అలానే ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ పరిస్థితులకు సంబంధించిన పూర్తి విషయాన్ని తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియోని చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని చూసే మిత్రులందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోగలరు ఒకప్పుడు మన ఏపీకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారిని సెప్టెంబర్ తొమ్మిది ఉదయం తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై నిమిషాలకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో పోలీసులు అరెస్టు చేయడం జరిగింది అయితే ముందుగా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు అనే విషయం తెలుసుకోవాలంటే దానికంటే ముందుగా మనం అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సాధించే విధంగా లేదా వారికి నైపుణ్యాలు పెంచి వారే స్వయంగా ఉపాధి కల్పించుకుంటున్నారు విధంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను ఉద్యోగులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేత ఏర్పాటు చేయబడిందే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగ యువతకు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో భాగంగా శిక్షణ ఇవ్వాలంటే రాష్ట్రంలో ప్రతి చోట ఇలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయాలి అలానే ఆ సెంటర్లలో నిరుద్యోగులకి నైపుణ్యాల్ని మెరుగుపరచడానికి వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి దానికి కావాల్సిన కంప్యూటర్లు వాటిల్లో వాడే సాఫ్ట్వేర్లకి అలా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి కంప్యూటర్ల ద్వారా ఇలా ఆంధ్రప్రదేశ్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జర్మనీకి చెందిన సిమెంట్స్ కంపెనీ అలానే డిజైన్ టెక్ సంస్థలతో మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్లతో యువతకి నైపుణ్యాన్ని ఇవ్వడానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది అయితే దీంట్లో పది శాతం నిధులు ప్రభుత్వమే బరాయించాలని మిగతా తొంభై శాతం సిమెంట్స్ అండ్ డిజైన్టెక్ సంస్థలే భరించాలని ఒప్పందం జరిగింది అయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పది శాతం వాళ్ళు చెల్లించవలసిన వాటాగా జీఎస్టీతో కలిపి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లని ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చెల్లించింది అయితే దీని గురించి సిఐడి వారు ఏమని చెప్తున్నారంటే అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు చెల్లించిన మూడు వందల డెబ్బై ఒక్క కోట్లలో రెండు వందల నలభై కోట్లని మాత్రం ఆ సిమెంట్స్ కంపెనీ పేరుతో కాకుండా డిజిటెక్ కంప్యూటర్ సంస్థకు బదలాయించినట్టు ఆంధ్రప్రదేశ్ సీఐడి కేసు నమోదు చేసింది అయితే ఆ రెండు వందల నలభై కోట్లు ఆ డిజిటెక్ ఇన్వేబ్ సర్వీసెస్ ద్వారా గంటా సుబ్బారావుకి చెందిన ప్రతీ కిన్ఫో సర్వీసెస్కి అలానే టీడీపీ పార్టీలో ఇంకో వ్యక్తికి చెందిన ఐటీ సొల్యూషన్స్కి ఆ నిధుల్ని కేటాయించారని ఆరోపిస్తున్నారు ఇలా ఈ స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఆ డబ్బుని ఇలా ప్రైవేట్ కంపెనీల ద్వారా వాళ్ళ వాళ్ళ అకౌంట్స్లోకి మార్చుకున్నారని సిఐడి ఆరోపిస్తుంది అయితే మొదటగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి మొదటగా బీజం ఎక్కడ పడిందంటే మెదక్కి చెందిన ఇల్లెందుల రమేష్ ద్వారా అప్పట్లో భారత్లో సిమెంట్స్ కంపెనీకి ఎండీగా ఉన్న సుమన్ బోస్ అండ్ డిజైన్ టెక్ కంపెనీకి ఎండీ అయిన వికాస్ కన్విల్కర్ కు అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకొని ఇలా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేద్దామని చంద్రబాబు నాయుడు గారితో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా సిఐడి వాళ్ళు ఆరోపిస్తున్నారు అయితే ఈ తరుణంలోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఉన్న ఎంటా సుబ్బారావు గారు ఈ ప్రాజెక్టుకి అనుమతి ఇవ్వాలని అప్పుడు కేబినెట్లో ప్రభుత్వాన్ని కోరుతూ నోటీసు పెట్టారు అది రెండు వేల పదిహేను ఫిబ్రవరి పదహారున జరిగిన కేబినెట్ సమావేశాల్లో చర్చకు వచ్చినట్లుగా సిఐడి చెప్తుంది వాస్తవానికి ఆనాటి క్యాబినెట్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎజెండాగా లేనప్పటికీ ఇది అప్పుడు ప్రత్యేకమైన అంశంగా టేక్ ఆఫ్ చేసి ఆమోదించినట్లుగా అలానే తదుపరి చర్య కోసం రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఇరవై ఆరున ఈ స్కీమ్కి ప్రొసీడింగ్ ఇచ్చినట్లుగా ఆ తర్వాత రెండు వేల పదిహేను జూన్ ముప్పైన ఈ స్కీమ్ని అమలుపరచడానికి జీవో నెంబర్ ఫోర్ ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ సమావేశాల్లో రిలీజ్ చేసినట్లుగా సిఐడి వాళ్ళు చెబుతున్నారు ఇలా ప్రభుత్వం జారీ చేసిన మూడు వందల డెబ్బై ఒక్క కోట్లలో రెండు వందల నలభై కోట్ల రూపాయల్ని మాత్రం షెల్ కంపెనీల ద్వారా అంటే ప్రైవేటు కంపెనీల ఖాతాలోకి వేసుకొని అక్కడ నుండి వాళ్ళ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారని సిఐడి వాళ్ళు ఆరోపిస్తున్నారు అయితే ఈ కుంభకోణం అంతా రెండు వేల పదహారో సంవత్సరం నుండి రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం మధ్య జరిగిందని దీని గురించి అప్పట్లోనే ఏసీపీకి పలువురు ఫిర్యాదు చేశారని దీంతో అప్పటి ప్రభుత్వం ఈ ఒప్పందానికి సంబంధించిన అసలు ఫైల్ను మాయం చేశారని ఆరోపిస్తున్నారు అయితే ఫ్రెండ్స్ నిరుద్యోగులకి అప్పుడు ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో పెద్ద ఎత్తునే విప్లవం సృష్టించింది అది ఎంతలా అంటే దీన్ని మన దేశంలో ఉన్న వేరే రాష్ట్రాల ప్రతినిధులు కూడా ఈ పథకం నచ్చి వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేసుకున్నారు అంతేకాదు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ ఇండియా అనే పథకం కూడా ఈ పథకం ద్వారా ఏర్పాటు చేయబడింది ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా రాష్ట్రంలో దాదాపు మూడు పాయింట్ ఎనిమిది లక్షల మంది శిక్షణ తీసుకున్నట్లుగా అందులో ఎనభై ఐదు వేల మంది దాకా ఉద్యోగాలు పొందారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి అయితే ఈ కేసులో ప్రస్తుతం సిఐడి ముప్పై ఏడు మందిపై కేసు నమోదు చేసింది వారిలో ప్రస్తుతానికి పది మందిని అరెస్టు చేశారు వారిలో ముప్పై ఏడో వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని సిఐడి ఆరోపిస్తుంది అయితే ఈ కేసు ఇప్పుడే వెలుగులోకి వచ్చిందేం కాదు దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కూడా మనీ లాండరింగ్ జరిగిందని రెండు వేల ఇరవై మూడు మార్చి పదిన కేసు నమోదు చేసి ఈ కేసులో భారతదేశంలో సిమిక్స్ కంపెనీకి మాజీ ఎండీ అయిన సోమాద్రి శేఖర్ బోస్ అలానే డిజైన్ టెక్ కంపెనీ ఎండి అయిన వికాస్ కన్విల్కర్ ను అలానే దీనికి చార్టెడ్ అకౌంట్ గా చేసిన సురేష్ గోయల్ను అలానే ఇంకో వ్యక్తి అయిన ముక్వాల్ చంద్ర అగర్వాల్ ను ఇలా ఈ నలుగురిని కూడా అరెస్ట్ చేసి వీళ్ళ ఆస్తుల్ని కూడా ఈ కేసుకి అటాచ్ చేయడం జరిగింది అయితే దీనిపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఇరవై ఒకటో సంవత్సరం మార్చి పదిన స్వయంగా అసెంబ్లీలో ప్రకటించడంతో అప్పటి నుండి ఈ వ్యవహారం అందరికీ తెలిసింది అయితే అప్పట్లో ఈ కేసుని ఏపీ ప్రభుత్వం సిఐడికి అప్పగిస్తే వాళ్లు దీనిపై విచారణ జరిపి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ తొమ్మిదిన సెక్షన్ వన్ ట్వంటీ సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్ ఫోర్ జీరో నైన్ టూ నాట్ వన్ అలానే వన్ జీరో నైన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ థర్టీ సెవెన్లతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద కూడా కేసు నమోదు చేసి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది అంతేకాదు దీనిని బెయిల్ రాని సెక్షన్లతో పాటు ఈ స్కామ్ జరిగినట్లుగా నిరూపిస్తే పది సంవత్సరాల పాటు వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అయితే ఈ కేసులో మొదటగా సిఐడి గంటా సుబ్బారావు గారిని అదుపులోకి తీసుకొని ఆ తర్వాత మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన లక్ష్మీ నారాయణ అనే వ్యక్తిని విచారించి ఆయన్ని కూడా అదుపులోకి తీసుకొని ఆ తర్వాత డిజైన్ టెక్ చైర్మన్ ని అలానే సిమెక్స్ మాజీ చైర్మన్ ని ఇలా మొత్తం మీద ప్రస్తుతం పది మంది దాకా సిఐడి అరెస్ట్ చేయడం జరిగింది అయితే కొంతకాలంగా ఈ కేసులో ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ సడన్ గా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడంలో ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం ఉత్కంఠంగా మారింది అయితే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడానికి అర్ధరాత్రి నంద్యాల చేరుకున్న పోలీసులు ఆయన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎస్పీజీ భద్రత ఉండటం వల్ల ఎస్పీజీ ఉదయం ఐదున్నర గంటల వరకు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఎవరికి అనుమతి ఇవ్వదు కాబట్టి అలా పోలీసులు తెల్లవారుజాము వరకు ఎదురు చూసి సుమారుగా తెల్లవారుజామున ఆరున్నర గంటలకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం జరిగింది అయితే అరెస్టు చేసే సమయంలో సరైన కాగితాలు కాని నోటీసులు గానీ చూపించకుండా అసలు ఎఫ్ఐఆర్ తన పేరు మీద నమోదు చేసిన విషయం కూడా తనకి చెప్పకుండా పోలీసులు అరెస్టు చేయడంతో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పోలీసులతో గొడవకు దిగారు అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి విజయవాడకి తరలించారు అయితే సిబిఎన్ గారు మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత ప్రస్తుత ప్రతిపక్ష నేత కావడంతో టీడీపీ కార్యకర్తలు రాష్ట్రంలో ఎక్కడ అల్లర్లు చేస్తారనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ టీడీపీ వాళ్ళని హౌస్ అరెస్టు చేశారు అయితే ఈ కేసు మొదటిసారి వెలుగులోకి వచ్చినప్పటి నుండి అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుండి టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు అయితే ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ కేసులో ఇరికించి జగన్ ప్రభుత్వం చేస్తున్న కుట్రేనని టీడీపీ వాళ్ళు అంటుంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని వైసీపీ వాళ్ళు అంటున్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ తొమ్మిదిన మొదటిసారిగా ఈ కేసును నమోదు చేస్తే మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత అంటే సరిగ్గా అదే నెలలో అదే తారీఖున చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం ఇంకో సంచలనంగా మారింది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏపీకి సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏపీకి సీఎంగా ఉన్నప్పుడు ఆయన పెట్టిన స్కీమ్స్పై అలానే ఆయన అప్పుడు తీసుకున్న నిర్ణయాలపై అవినీతి విచారణ జరిపించాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అంటే సిట్టుని నియమించింది అయితే ఈ సిట్టు విచారణలో భాగంగా టీడీపీ వాళ్ళు హైకోర్టులో ఈ విషయంపై స్టే తెచ్చుకోగా ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తిరిగి సుప్రీంకోర్టులో ఈ విషయంపై కేసు నమోదు చేసి సుప్రీంకోర్టులో దీనికి విచారణ జరిపించింది అయితే ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఈ కేసులో ముందుకు వెళ్లొచ్చని గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఈ కేసులో ఎవరినైనా అరెస్టు చేస్తే దానికి సరైన కారణాలు చూపించిన తర్వాత మాత్రమే వారిని అరెస్టు చేయాలని స్పష్టంగా సుప్రీంకోర్టు అప్పుడు ప్రభుత్వానికి చెప్పింది అందుకనే ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఇప్పుడు ఈ విషయాన్ని చెబుతూ సరైన ఆధారాలు చూపించకుండా అరెస్టు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు అయితే సిఐడి చీఫ్ అయిన సంజయ్ మీడియాతో మాట్లాడుతూ మొత్తంగా దీంట్లో ఐదు వందల యాభై కోట్ల స్కామ్ జరిగిందని ప్రకటించాడు అయితే నాటి ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు విడుదలయ్యాయని ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో ఇప్పటికీ ఎంతో మంది నిరుద్యోగులు ఇంకా కోచింగ్ తీసుకుంటున్నారని అలాంటప్పుడు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకు మించి ఐదు వందల యాభై కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందని ఇంకో వాదన అయితే ప్రస్తుతం సిబిఎన్ గారి మీద జరిగిన ఈ అవినీతి కేసును ఖండిస్తూ జనసేన పార్టీ అధినేత అయినా పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఖండిస్తూ ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రలో భాగమేనని ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు దీంతో జనసేన పార్టీ టీడీపీకి మద్దతు ఇస్తున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే మొత్తం మీద ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడానికి జర్మనీ యొక్క సిమెంట్స్ కంపెనీ ఇచ్చిన ఎస్టిమేషన్ కంటే ఎక్కువ మొత్తంలో అప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ డబ్బుని రిలీజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీల ద్వారా ఆ డబ్బును సైడ్ చేశారని అలానే ఆ కంపెనీలు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఆ కంప్యూటర్లు అయిన ఖర్చుకి సరిగ్గా జీఎస్టీ కూడా కట్టలేదని ఈ రకంగా చూస్తే ఈ స్కామ్ విలువ దాదాపు ఐదు వందల యాభై కోట్లపైనే ఉండవచ్చని కాబట్టి దీనిపై పూర్తి దర్యాప్తు చేయవలసిందిగా వైసీపీ అంటుంది అయితే ఈ కేసులో కీలక వ్యక్తులుగా ఉన్న మనోజ్ వసుధర్ అలానే పార్దా సాని అలానే చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు సిబిఎన్ గారికి పర్సనల్ సెక్రటరీగా ఉన్న పెనవాల శ్రీనివాస్ కూడా ఈ కేసులో మెయిన్ గా ఉన్నారు అయితే ప్రస్తుతం ఈ ముగ్గురు విదేశాల్లో ఉంటున్నారు అయితే దీనిని వైసీపీ వాళ్ళు వీళ్ళు కావాలని విదేశాలకి పారిపోయారని వాళ్ళు కూడా వస్తే ఈ కేసులో అసలు నిజాలు బయటికి వస్తాయని దీని వెనుక చంద్రబాబు నాయుడు గారి హస్తం మెయిన్ గా ఉందని వైసీపీ వాళ్ళ వాదన అయితే దీని గురించి స్పందించిన సిఐడి చీఫ్ సంజయ్ వారిని కూడా విదేశాల నుండి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు అయితే వీళ్ళే కాకుండా ఆనాటి యువజన శాఖ మంత్రిగా పనిచేసిన నాయుడు గారిని కూడా ఈ కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని తెలిపారు అయితే సిఐడి చీఫ్ సంజయ్ మీడియా ముందు మాట్లాడుతూ ఈ కేసే కాకుండా మరో రెండు కేసుల్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టడం జరిగిందని అవేమిటంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అలానే ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కామ్ ఈ కేసుల్లో సంబంధించి నారా లోకేష్ పాత్రను కూడా పరిశీలించే పనిలో సిఐడి ఉందని సిఐడి చీఫ్ సంజయ్ తెలిపారు అయితే ఫ్రెండ్స్ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించిందన్న సంగతి మనకు తెలిసిందే అసలు ఇప్పుడు ఈ రిమాండ్ అంటే ఏమిటి ఎలాంటి కేసులకి ఇలా రిమాండ్ ఉంటుంది ఇలా కోర్టు రిమాండ్ విధించిన తర్వాత పోలీసులు అతను నేరం చేశాడని సాక్ష్యాలతో సహా నిరూపించడానికి పోలీసులకి ఎన్ని రోజుల సమయం ఉంటుంది ఒకవేళ అతను చేసిన నేరాన్ని పోలీసులు సాక్ష్యాలతో సహా నిరూపించలేకపోతే మళ్ళీ కోర్టు పోలీసులకి ఎన్ని రోజుల సమయం ఇస్తుంది అలానే ఎటువంటి కేసులకి అసలు ఈ బెయిల్ అనేది ఇస్తారు అసలు ఈ బెయిల్ అంటే ఏమిటి అసలు జుడిషియల్ కస్టడీ అలానే పోలీస్ కస్టడీ అంటే ఏమిటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎవరినైనా పోలీసులు ఇతను నేరం చేశాడు అని అతన్ని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసిన వెంటనే అతను ఏ నేరం అయితే చేశాడు అని పోలీసులు భావిస్తున్నారు ఆ నేరానికి సంబంధించిన కేసులో దానికి సంబంధించిన సెక్షన్ల కింద ముందుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు అయితే ఆ వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపు అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసి అతను నేరం చేశాడు అని పోలీసులు సాక్ష్యాలతో సహా నిరూపించిన నిరూపించలేకపోయినా సరే ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన ఇరవై నాలుగు గంటల లోపు ఆ వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు అంటే కోర్టులో హాజరుపరచాలి అలా కోర్టులో ఆ వ్యక్తిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచే ముందు ఇతని మీద పోలీసులు ఏ కేసులైతే పెట్టారో ఆ కేసులకి శిక్ష అనేది ఏబో సెవెన్ ఇయర్స్ కంటే ఎక్కువ పడే అవకాశం ఉన్న కేసులకి అయితే అటువంటి కేసులకి పోలీసులు సిఆర్పిసి ప్రొసీజర్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకువెళ్లే ముందు కోర్టులో న్యాయమూర్తికి సమర్పించడానికి ఒక రిమాండ్ రిపోర్టుని పోలీసులు తయారు చేయిస్తారు ఆ రిమాండ్ రిపోర్టులో ఆ వ్యక్తి ఏ నేరం అయితే చేశాడో ఆ నేరముకు సంబంధించిన వివరాలు అలానే ఆ నేరానికి సంబంధించి ఆ వ్యక్తి మీద ఏ సెక్షన్ల క్రింద అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో ఆ సెక్షన్లకి సంబంధించిన వివరాలు అలానే ఆ కేసులో ఎంతమంది నిందితులు ఉన్నారో వాళ్ళ యొక్క వివరాలు ఏ వన్ ఏ టూ ఏ త్రీ అనే ఒక ఆర్డర్లో రాసి అలా పోలీసులు ఆ రిమాండ్ రిపోర్ట్ని ని తయారు చేస్తారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టిన మాత్రాన అరెస్ట్ ఉండదు ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఆ పర్సన్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాన్ని ప్రైమరీ అఫెన్స్ గా భావించినప్పుడు మాత్రమే అతన్ని రిమాండ్ చేసే అవకాశం ఉంది ఇంకా పోలీసులు ఆ నిందితుడిని కోర్టుకు తీసుకు ముందు సెక్షన్ ఫిఫ్టీ ఫోర్ ఏఆర్పీ ప్రకారం ఆ వ్యక్తికి హెల్త్ చెకప్లు చేయించి ఆ హెల్త్ చెకప్ కాపీని ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరిచినాక ఆ కోర్టులో ఉన్న న్యాయమూర్తికి ఆ రిమాండ్ తో పాటు ఈ హెల్త్ కాపీని కూడా సబ్మిట్ చేస్తారు ఇంకా ఆ వ్యక్తిని కోర్టులో హాజరుపరిచినాక న్యాయమూర్తి ఆ వ్యక్తికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తూ జైలుకు పంపిస్తారు ఆ పద్నాలుగు రోజుల్లో పోలీసులు ఆ వ్యక్తి నేరం చేశాడని సాక్ష్యాలతో సహా నిరూపించలేకపోతే పోలీసులు ఫర్దర్ గా కేసును విచారించడానికి షీట్ ఫైల్ చేయడానికి ఇంకొంచెం టైం కావాలని పోలీసులు న్యాయమూర్తిని కోరడం జరుగుతుంది అప్పుడు న్యాయమూర్తి ఆ నిందితుడికి ఇంకో పద్నాలుగు రోజులు రిమాండ్ విధిస్తారు ఇలా ఆ వ్యక్తికి మాక్సిమం ఎన్ని రోజుల వరకు రిమాండ్ విధించే అవకాశం ఉంటుంది అంటే ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడే కేసులకి అయితే మాక్సిమం తొంభై రోజుల వరకు సమయం ఉంటుంది ఏడు సంవత్సరాల కంటే తక్కువ సంవత్సరాలు శిక్ష పడే కేసులకి అయితే మాక్సిమం అరవై రోజుల వరకు రిమాండ్ విధిస్తారు అయితే ఒకవేళ ఏ నిందితుడిని అయితే పోలీసులు కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆ వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కోర్టులో పోలీసులు న్యాయమూర్తిని అడగడం జరిగితే అప్పుడు ఆ వ్యక్తిని రిమాండ్ రూపంలో జైలుకు పంపించకుండా ఆ వ్యక్తిని నేరుగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి కోర్టు అప్పగించడం జరుగుతుంది ఈ విధంగా ఆ నిందితుడిని కోర్టు నుండి నేరుగా జైలుకు పంపిస్తే దానినే జ్యుడిషియల్ రిమాండ్ అని లేదా ఆ వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కోర్టు నేరుగా ఆ వ్యక్తి వ్యక్తిని పోలీసులకు అప్పజెప్పితే దానినే పోలీస్ కస్టడీ అని అంటారు అయితే ఆ వ్యక్తి కోర్టు ఇచ్చిన రిమాండ్ రూపంలో జైల్లో ఉన్నప్పుడు న్యాయమూర్తికి ఆ వ్యక్తి బెయిల్ కోసం అప్లై చేసుకుని ఒక హామీతో బెయిల్ ద్వారా కొన్ని రోజులు జైలు నుండి బయటికి రావచ్చు అసలు ఈ బెయిల్ అంటే ఏమిటి అంటే అసలు ఇది ఎందుకు ఇస్తారు అంటే అతను నేరం చేశాడని ఇంకా ప్రూవ్ కాని పక్షంలో ఆ వ్యక్తి తను నేరం చేయలేదని తనకు తానుగా నిరూపించుకోవడానికి అతన్ని కొన్ని హామీల మీద కొన్ని రోజుల పాటు జైలు నుండి బయటకు పంపిస్తూ కోర్టు ఆ వ్యక్తికి ఇచ్చే ఒకే ఒక్క అవకాశమే ఈ బెయిల్ అయితే ఫ్రెండ్స్ ఈ బెయిల్ అనేది అన్ని కేసులకి ఇవ్వరు కొన్ని నాన్ బెయిలబుల్ కేసులు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్పిన ఇలాంటి వాటికి సంబంధించిన కేసుల్లో అయితే బెయిల్ అనేది ఇవ్వడం జరగదు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కొన్ని కేసులు నాన్ బెయిలబుల్ కిందకి వస్తాయి అందుకనే కోర్టుకి చంద్రబాబు నాయుడు గారు బెయిల్కి అప్లై చేసుకున్నా కానీ అందుకని కోర్టు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ అనేది మంజూరు చేయలేదు ఏదేమైనా తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక అవినీతి కేసులో అరెస్టు చేయడం అనేది ఇదే మొదటిసారి అయితే దీనిని చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎదుర్కోబోతున్నారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏమి చేయబోతుంది చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారని సిఐడి దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి అసలు నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారా అనే విషయాల్ని మనం తెలుసుకోవాలంటే మరిన్ని రోజులు ఆగక తప్పదు అయితే ఎలక్షన్స్ అనేవి ఇంకొన్ని నెలలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఈ విషయం అనేది ఈ రాబోయే ఎలక్షన్స్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ఫ్రెండ్స్ నా ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ